ఎన్ని రోజులు చేసిండ్రే సినిమా బాలగము బాలగము మొత్తం సిరిసిల్లలో షూట్ చేసినాం ఒక 55 రోజులు షూటింగ్ సంవత్సరం కిందట అయిపోయింది మా షూట్ ఇప్పుడు రిలీజ్ అయింది కానీ చాలా ప్రాసెస్ ఉంటది సినిమా అంటే యమ్మని తప్పిదారి అడిదికి పోయిన మా ఆంటీగా నడుస్తూనే ఉంటది ఏం లేదు నడుస్తూనే ఉంటది కష్టమా అనిపించలేదా అబ్బో రామచంద్రానికి ఇట్లా అనిపించలే కష్టమే పొద్దున 5 ఇంటికి లే సెట్ కి పోవాలి మేము సిరిసిల్లలో షూట్ చేసినప్పుడు అయితే 40 డిగ్రీస్ ఉండే ఎండ 40 డిగ్రీస్ ఎండలో మీరు చూసినారు కదా శవయాత్ర సాంగ్ అంతా నడుచుకుంటారు రోడ్ల మీద చాలా కష్టం ఉండే కానీ ఏ రోజు మాకు ఆ కష్టం అనిపించదు ఎందుకంటే ఆ కష్టంని కూడా బాగుంటది అది ఒక రకమైన కిక్ అది బొరగట్ల మీదకి ఎంచి నడుచుకుంటా పోయినరు కదా అప్పుడు ఇట్లా ఎండనే ఉండేనా మస్తు ఎండ ఉండే మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో షూట్ చేసినాం ఎట్లుంటది ఏప్రిల్ మే అంటే సిరిసిల్ల ఎండలు ఓ ఏమనే కాలిపోయింది మండుతది అంత మండింది మా చర్మం ఇట్లా లేచి వస్తుండే ఎండకి ఇప్పుడు ఆ సినిమాలో నీకు ఏది మంచిగా ఇష్టం అనిపిస్తుంది సీన్ ఒక సీన్ లా ఫాదర్ ని చూసుకుంటా మదర్ ని ఓదార్స్తాను అదే అంటావని ఎందుకు అంటే దెబ్బకు నాయనకు సిగ్గేస్తుంది అమ్మ నీ అమ్మ నా బిడ్డ రేపు ఇట్లనే ఏడుస్తున్నది రేపటి దినం నా బిడ్డ పరిస్థితి ఇదే అయిందంటే నా ముఖం చూసేటోడు ఎవడు ఉండడు నాకున్నది ఒకతే బిడ్డ అని అనిపించింది అది మీ నాయనకు అప్పుడు అట్లనే కదా అసలు సినిమాలో 3-4 చోట్ల అందరు చెప్పేది విన్నాడు కానీ నేను ఒక్క కంటి చూపుతోని చెప్పంగానే నాన్న వింటారు అంతే నాయనలే అట్లనే ఉంటారు బిడ్డల మాటనే వింటారు నాయనలు ఎప్పుడైనా కానీ ఈ సినిమాలో మంచిగా చేసిన ఆ సీన్లో మీ అమ్మ ఏడుచుడు నువ్వు ఏడుచుడు ఆయన స్వీట్లో చూసుడు మంచిగా అనిపించింది బాగున్నది నీ నీ ఆలోచన ఇట్లా మంచిగున్నది ఈ సినిమాకి చిన్న సినిమా అంటారు కదా ఈ సినిమాను చిన్న సినిమా ఇక్కడ ఎంత పెద్ద సినిమా అయింది ఈరోజు 21 రోజు హౌస్ ఫుల్స్ నడుస్తూనే నిన్న నాకు ఎవరైనా మెసేజ్ చేసినారు టికెట్స్ దొరకలేవని దిల్ రాజు సార్ కదా వాటిలో టెన్షన్ ఎందుకు మనకి చాలా బాగా చూసుకుంటారు చూసుకున్నాడు కాదు ఇచ్చేటి కరెక్ట్ గా ఇచ్చేటి పర్ఫెక్ట్ గా ఇచ్చిండు ఇంత అంత అని కాకుండా మంచిగా ఇచ్చాడు మంచిగా ఇచ్చిండు మీ నాయన చేసిండు కదా ఆయన ఆయన అట్లనే ఉంటాడు మనిషి ఇట్లనే అరే లేదు మురళి సార్ ఆయన పేరు మురళీధర్ గౌడ్ చాలా స్వీట్ ఆయన క్యారెక్టర్ కి ఆయన రియల్ లైఫ్ కి సంబంధం లేదు అదే కదా యాక్టర్ అంటే మరి మిమ్మల్ని అట్లా నమ్మియాలి ఆయన అట్లా అని ఆయన డిజిటల్ లో ఫాదర్ కదా చూసిండు కానీ ఆయన కోపం మీద ఉంటాడు జర ఇట్లా ఈ సినిమాలో అంత కోపమే అసలు అట్లుండరు రాగానే ఎంత మంచిగా కౌగిలించుకుంటారు ఎంత బాగా మాట్లాడతారు కెమెరా ఆన్ చేయగానే ఇట్లా స్విచ్ అయిపోతుంది యాక్టర్స్ అంటే అట్లనే ఉండాలి కదా మరి నువ్వు సినిమాలో ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడలేవు ఇప్పుడేమో బొస బొసలు బొస పిట్ట లెక్క నావలుగానే మాట్లాడుతున్నావు సినిమాలో అయితే ఇట్లా సినిమాలో డైరెక్టర్ చెప్పినంతే మాట్లాడాలి కదా మనం మాట్లాడితే ఇట్లా కట్ చేసి పడేస్తారు ఎడిటింగ్ లో మళ్ళా వాళ్ళ సినిమా వాళ్ళ డైలాగులు ఈసారి నువ్వు రాసుకో నేనే రాసుకోవాలంటారు అంత టాలెంట్ లేదు వాళ్ళు రాస్తే వేస్తా అంతే అక్కడ వరకే వచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు నీ పేరు కావ్య కదా అమ్మ ఈ కావ్య పక్కకి ఇంకేమో రామయ్య అని పెట్టుకున్నవి ఏంటిది కావ్య కళ్యాణ్ రామ్ మా నాన్న పేరు అందరూ హీరో కళ్యాణ్ రామ్ గారు అనుకుంటున్నారు కాదు కాదా మా నాన్న పేరు కళ్యాణ్ రామ్ మీ నాయన పేరు పెట్టుకున్నావు పక్కకు మంచుకున్నది ఏదో ఒకటి తినాలి అనిపిస్తున్నది అమ్మ నువ్వేం తింటావు చెప్పు గవ్వ తింటావా లేకపోతే మురుకు తింటావా మురుకు ఒకటి అని చాలు ఆల్రెడీ చాలా తినిపించేసి పాటి ముత్యమంతనే తిన్నావు పాటి మురుకులు తినుకుంటా కూర్చొని తింటా